మనిషిని మారానంటే మీరేం కంగారు పడకండి. చిన్నికేమీ కాలేదు. చిన్నికేం కాలేదని మీకేనా తెలుసు? చిన్నిని కార్తో గుద్ది యాక్సిడెంట్ చేసింది నేనే కాబట్టి. యాక్సిడెంట్ అయిన నువ్వేమో చక్కగా ఫుల్ బాటిల్ అని నిండుగా ఉన్నావు. మరి యాక్సిడెంట్ చేసినోడేమో పగిలిపోయి క్వార్టర్ బాటిల్ అయిపోయాడు. మరి నాయనో ఈ కన్ఫ్యూజన్ లో నాకు తాగిందంతా దిగిపోయింది. ఇప్పుడు నా క్వార్టర్ బాటిల్ ఎవరిస్తాడు? అబ్బబ్బబ్బా, ఎప్పుడు చూసినా క్వార్టర్ ఆఫ్, ఇక్కడ అదే గొడవా. షట్ అప్. అసలు ఏం జరిగిందంటే నా కారు కింద చిన్ని పడి స్పృహ కోల్పోయాడు. అతనికి ఏమైందో చూద్దామని కారు దిగానంతే ఈలోగా మీ బ్యాచ్ వాళ్ళంతా వచ్చి నన్ను కొట్టిన చోట కొట్టకుండా కొట్టి ఇదిగో ఈ గడ్డకు తీసుకొచ్చారు. ఎరా, నువ్వు కూడా కొట్టావా? నేను ఎందుకు కొడతాను? ముద్దుగా బుగ్గ కొరికాను. అది కాదు బాబాయ్, యాక్సిడెంట్ చేసిన వాడు చిన్నీని హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పడం పోయి చేయి పట్టుకుని చూసి హీస్ ఆల్ రైట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అందుకే నాలుగు పీకాం. అతనికి ఏం కాలేదని టెస్ట్ చేసి అక్కడే చెప్పాగా. నీ ఫేస్ కి టెస్టింగ్. అసలు నీకేం తెలుసు టెస్ట్ చేసావయ్యా? నేను డాక్టర్ని అయ్యా. డాక్టర్? ఈ ఆసుపత్రి కూడా నాదే. చిన్ని, ఈ ట్విస్టుల మీద ట్విస్టులతో నా నరాలు చిట్లిపోతున్నాయ్యా. 46 కావాల్సిందే. చీటికి మాటికి మంది అవుతాయి. వాళ్ళు పాడిపోయారు. మాట మాడిగా టచ్ అయ్యిందని చెప్పారా? చిన్ని 46. చీటికి మాటికి ఆటాడాలంటే నాకు బోర్ బాబు. ఏ ఏవైందమ్మా? సరదా అయిన ఆటలు బోల్ ఉండగా ఇదేమాట? సరదా అయిన ఆటల ఏంటా అవి? అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, చుకుచుకు పుళ్ళ, వానగుంటలు, వరదగుళ్ళు, ఇలాంటి ఎన్నో ఆటలు పెట్టుకొని ఒరే చిన్ని, వీడిక్కడ మమ్మల్ని హింసిస్తుంటే నువ్వు లోపలేం చేస్తున్నావురా? అన్నయ్య గారు, జుబ్బా బాగుంది, ఎలా ఇచ్చారు? పెళ్లిలోకి వెళ్ళి ఎలా ఇస్తారు? కొలిచి. ఓహో, నేను తూచి ఇచ్చారేమో అనుకున్నాను. లేండి, వేలు వాడి వదిలేసిన గోసుగుట్ల మొహం ఇడును. ఎటకరం ఒకటి. ఇదిగో మగంగులు, ముహూర్త టైం కమింగ్. మ్యారేజ్ కొడుకుని ప్రవేశపెట్టండి. ఎడం కాలు. ఓం పాలాలమ్మాయన మహా, గుంతలో ముసలమ్మాయన మహా, సంతలో సీతమ్మాయన మహా, గుంతలో గురవమ్మాయన మహా. నా కొబ్బరికైనా ఇచ్చేనాయనా? అది ఇంత ఆలస్యం అవుతోంది. పెళ్ళిళ్ళు ఎవడు కనిపెట్టాడురా బాబో? ది ఎండ్ ఇస్ కమింగ్. భజంత్రీలు, భజంత్రీలు, ప్లీజ్ సౌండ్. నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చింది. ఏది, ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది, అందరూ పొగిడే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, నిర్మా. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ స్టోన్. నాకు ఇంకో పాట కూడా వచ్చు.
ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది. ఇంకో పాట కూడా ఇంక తాను. మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆరతి పిల్లని సంసారం అయిపోయింది. అయితే తూతు మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తిలో పత్తి. అదే మాట మామగారు, వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంట అమ్మాయిదేగా. మరి నగలు అవి? ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్చంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మరత మంచం, రెండు దాడిలు ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగ పడుచుల అంచనాలు? అర్ధనూట 16లు, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 జబ్బల పన్నీళ్లు, ఓ కరింబీడి కట్ట, 2 అక్కిపెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్. అంతా బానే ఉంది, ఇంక మంగళ వాయిద్యాలే. నా బంగారు కొండ ఈ మధ్య కూడా తినేయమ్మా, పడిపోతావు. తినమ్మా, తిను. తప్పమ్మా, నాన్నగారితో చెప్పి నీకు బోల్డ్ అన్ని బొమ్మలు తెప్పిస్తాను. తినమ్మా, తినకపోతే ఆ నల్ల పూచాడు కప్ప చెప్పేస్తాను. నేను నల్ల పూచానా? అమ్మ పిల్ల కుంక నిన్ను. అది పిల్ల కుంక కాదు, పెద్ద కుంక. పెద్ద కుంక? అవును, మొదటి దశ అయిపోయి రెండో దశలోకి వచ్చాను. లైలా, మజ్ను ఇది తీసుకుని వేడిగా ఒకటి. లైలా, నేను అడిగింది చెంప దెబ్బ కాదు లైలా, చెంప ముద్దు. చిపాడు, అవన్నీ పెళ్ళయ్యాకే. అవును, నాలో ఏం చూసి ప్రేమించావు? తెలీదు లైలా, ప్రేమ గుడ్డిదంటారుగా ఆ టైప్ లో ప్రేమించేశాను అంతే. ఏయ్, ఏం చేస్తున్నారట? మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నానండి. మీరు అడగాల్సిన ప్రశ్న? అవును, ఇక్కడ పెద్దవాళ్ళు మేము ప్రేమించుకుంటుంటే చిన్నపిల్ల నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీరు పెద్దవాళ్ళు, నేను చిన్నపిల్లనా? చెప్పుతా కొడతాను. పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా? కుర్రదానా. రానురాని పిల్లలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. రా డార్లింగ్, ఇంకో పొద్దు చూస్తున్నాం. మిమ్మల్ని కాదు, ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళని అనాలి. అమ్మా నాన్న, ఈ పిల్లకొచ్చే కదా చూడాలని మంచి. వీడిని ఫాలో అయితే దాని కోటకు దారి దొరుకుతుంది. ఏం కావాలి? జీడు కావాలా? ఏం కావాలమ్మా చెప్పు. అరే ఏం కావాలో చెప్పమ్మా. మా ఇంటికి ఎలా వెళ్ళాలి? మీ ఇంటికి ఎలా వెళ్ళాలా? వారి అబ్బా బాబు, పోనీ పోనీ, అటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా? మర్చిపోయా, చంపాడ్రా నాయనో. అంటే అంటే నన్ను ఎత్తుకుని మా ఇంటికి తీసుకెళ్ళవా? బాబు, నిన్ను అది ఎత్తుకుని మీ ఇంటికి తీసుకెళ్ళాలా? వారిని నాగార్జున సార్.